నుంచి వచ్చిన వాళ్ళందరూ కట ఇక్కడే యాడ చేసుకుండి మళ్ళీ యథాపదార్థంగా అలా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఈ రోజున ఫస్ట్ నుంచి ఉన్న కాకినాడ రేవు లో బోర్డుల ఫీల్డ్ ఇక్కడే సార్. అలాంటి రేవి లో ఉన్న యాడ చేసే వేటగాడికి నష్టపరిహారం ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు సార్. ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల మా మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి మేము నష్టపరిహారం ఇమ్మని కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళాం సార్. ఒకరైతే మేము గతంలో పోరాడడం అవుతుందన్న సార్, ఒకరైతే అంటున్నారు మీకెందుకు ఇస్తారు. ఓఎన్జీసీ రిలయన్స్ ఆయన సర్వీస్ చేశారు, 52 ఊర్లు సర్వీస్ చేశారు. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకే మేము ఇస్తాం, కానీ మీకెందుకు ఇస్తామని అంటడం జరిగింది సార్. మేమే మొట్టమొదటి నష్టపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మత్స్యకారుడిగా కాకినాడలో వేట చేసే వ్యక్తే నష్టపోతాడు సార్. 20 కిలోమీటర్లు ఉంటుంది సార్, అదే అన్న సముద్రంలోనే వేశారు సార్ పైప్ లైన్ కట. ఇప్పుడు చాలా రిగ్గులు వస్తారు సార్, అవన్నీ రిగ్గులు కట సముద్రంలోనే వేస్తారు సార్. సముద్రంలో వేయడం వల్ల ఏంటంటే ఆ భూమి గుళ్ళ అయిపోతుంటుంది సార్. ఆ రిగ్గులో అదే రిగ్గు పాయింట్ ఉంటుంది సార్, ఉంటుంది కదా, అదే రిగ్గు పాయింట్ ఉంటుంది సార్ కదా, ఆ పాయింట్ నుంచి ఆయిల్ కట ఎంత పదార్థం కూడా బయటకు వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుంది, తగ్గిపోవడం వల్ల మేము నష్టపోతున్నాం కాబట్టి మా ఏటలు గెటలు లేక మా భార్యలు కట ఐస్ కంపెనీలకు వెళ్ళడం జరుగుతుంది సార్. వేటలో కంటే 200 మైళ్ళు అలా వెళ్తారు సార్, చాలా దూరం వెళ్తారు. ఎన్ని కిలోమీటర్లు అది ఇప్పుడు ఆయిల్ దాని ఎంత పదార్థం ఎంతవరకు వెళ్తే అంతవరకు చచ్చిపోతారు. ఇప్పుడు సముద్రం అన్న తర్వాత పాటుపోటు ఉంటుంది, పాటుపోటు అన్నదానికి మనం చెప్పలేం సార్. పాటుపోటు అన్నదానికి 100 కిలోమీటర్లు వెళ్ళచ్చు, 1000 కిలోమీటర్లు వెళ్ళచ్చు, మనం చెప్పలేం, దానికి అర్థం ఉండదు, వెళ్తా ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు ఇది పరిమళపురం అనే తొండంగి గ్రామంలో ఫార్మసీ మెడిసిన్ ఫ్యాక్టరీ కడుతున్నారు సార్. అక్కడక్కడ మేము వెళ్ళి అడగడం జరిగింది సార్. అడగడం జరిగితే ఇప్పుడు ఏదైనా సరే సముద్రంలో కలుపుతారు, మీరు పైప్ లైన్ ద్వారా వచ్చింది వ్యర్థ పదార్థం అంతా సముద్రంలో వదులుతారు కాబట్టి మా మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి మరి మీకు నష్టపోయే వాళ్ళు మేమే రాను. పూర్వం వెళ్ళి కొలిది కట ఏటలు ఉండవు కాబట్టి మరి మా మత్స్యకారులకు ఏదో మీరు ఒప్పించాలనేసి మేము అడగడం జరిగితే మీకెందుకు ఇస్తామో మీకు సంబంధం లేదని అడిగి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ కాకినాడ పరిమిళపురం తొండంగి గ్రామంలో అది పార్లసిటీ ప్యాటర్ పడుతుంది సార్. ఇక్కడ నుంచి పైప్ లైన్ అంట మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతారంట సార్. ఇక్కడ ఉన్న కొంతమంది నాయకుడు అలా చెప్తున్నారు, వెళ్తే మీకెందుకు ఇస్తారో మీకు ఎవరు అని అంటున్నారు. ఎక్కువగా నష్టపోయేది ఎవరైనా ఉంటే, ఏటగాడు ఎవరైనా ఉంటే కాకినాడ రేవులో ఏట ఆడేవాడే ఎక్కువ నష్టపోతాడు మత్స్యకారుడు. ఇంకా ఎక్కడక్కడ నష్టపోరు, ఎందుకంటే అటు సైడ్ అంతా పిల్ల కాలువలు సార్, చిన్న చిన్న కాలువల్లో వాళ్ళే వరుసలు వేసుకుంటే వాళ్ళ దులుకులు లాక్కుంటారు. ఎక్కువ రిగ్స్ అని లేకపోతే పైప్ లైన్ అడాలైనా సరే సముద్రంలోనే అడాలి, ఎక్కడో పిల్లకాలు లేరు. ఏంటంటే ప్యాటర్లు అనవదప్పటికి బయట కట్టుకుంటారు, బయట కట్టుకుంటే అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ చేసుకుంటారు. ఏదైనా సరే బోర్ వేయాలైనా సరే ఏది వేయాలైనా సరే సముద్రంలోనే వేయాలి. నష్టపోయేవాడు ఎవడని ఉంటే కాకినాడ రేవులో ఏటగాడే నష్టపోతున్నాడు. ఇప్పుడు మత్స్య పరిస ఇస్తున్నారు సార్, ఇప్పుడు ఒక ఎకరం వచ్చి 1 కోటి రూపాయలు ఉంటుంది మత్స్య పరిస ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ భరిస ఏమి ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు ఏటగాడికి, ఓనర్కి ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ అన్నది ఒక రైతే కదా అగ్రికల్చర్, మేము కూడా అగ్రికల్చరమే, మేము కూడా ఫుడ్ మెటీరియల్ అందిస్తున్నాం కదా సార్, మేము అగ్రికల్చర్ కాదా, మాకు ఏది నష్టపరిహారం ఎవడిస్తున్నాడు సార్. ప్రతిసారి చెప్తారు ఏదో చేస్తాం, మేము గెలిస్తే చేస్తాం అంటున్నారు. ఎవరైనా కదా గెలిస్తే చేసి కూడా ఎవడో లేడు చూసుకోడే, కానీ మీరన్నా వచ్చారు కాబట్టి అన్నయ్య గారు మీరన్నా చెయ్యండి సార్, ఎందుకంటే మా మత్స్య సంపద తగ్గిపోతుంది, ఉండి కొలిది ఇంకో 5 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏముండదు సార్. దయచేసి మత్స్యకారులందరినీ కాపాడండి అన్నయ్య గారు, ఇది మా మత్స్యకారుల తరపున మీకు ఒక కృతజ్ఞత కింద మేము చెప్పుకుంటాం సార్. ఉంటాను సార్, నమస్కారం. మీకు మత్స్యగారు భరోసా ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, ఒక బోట్లు ఎంతమంది అంటే అందరికి ఇస్తున్నారా, ఒక బోట్లు ఎంతమంది పనిచేస్తారు చెప్పండి. ఒక బోట్లు అయితే పెద్ద బోట్ అయితే 10 మంది ఉంటారు సార్, చిన్న బోట్ అయితే 8 మంది ఉంటారు, ఇంకా తోక బోట్లు ఉంటారు సార్, దాంట్లో 6 ఉంటారు సార్.
అలాగా మూడు ఇంకా చిన్న బోట్ ఉంది, ఇద్దరు వెళ్తారు సార్. సో ఒక బోట్ కి సరాసరి ఒక 5 నుంచి 10 దాకా ఉంటారు. ఉంటారు ఉంటారు సార్. ఉంటారు ఉంటారు సార్. మత్స్యకార భరోసా ఎంత మందికి ఇస్తారు? మన అందరూ పెట్టుకుంటారు సార్. అందరూ పెట్టుకుంటారు కదా, 10 మంది పెట్టుకుంటారు. లేదంటే ఒక బోట్ కి 5 మంది ఉన్నారు, 5 మందికి అర్హత ఉందా లేదంటే ఒకరికి? అదే అదే సార్ మీరు అడిగారుగా చెప్తాను. ఇప్పుడు కరెంట్ బిల్ 300 ఉన్నట్లు వచ్చిందని ఒకరు తీసాడు, అమ్మఒడు ఉందని ఇంకొకరు తీసాడు. ఈ రకంగా ఆరుగురులో ఒక ఇద్దరు ముగ్గురు ఎగిరిపోతారు సార్, కనవాళ్ళకి వస్తారు సార్. అంటే వాళ్ళు మొత్తానికి ఇస్తాను మత్స్య భరోసా అనగానే మనకి అందరికి వస్తుంది ఒక భావన చెప్పినప్పుడు, ఆ తర్వాత అమ్మఒడి ఉందని చెప్పి ఒకరిని తీసేస్తారు. 300 యూనిట్లు కరెంట్ దాటిందని ఒకరిని తీసేస్తారు. అలాగే ఇంకోటి పెన్షన్ ఉందని చెప్పి ఇంకోటి తీసేస్తారు. అలా రకరకాలు పెట్టి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఇస్తారు. మాక్సిమం 10 మంది ఉంటే ముగ్గురికి ఇస్తున్నారా ఇంక ఇస్తున్నారా? 10 మంది ఉంటే సగం మంది కడతారు సార్, ఒక 5 కడతారు సార్. ఒక 5 అంటే మత్స్యకారులు ఎంత మంది ఉంటారు మీ ఏరియాలో మొత్తం? ఓకే మీకు తెలుసా? మైక్ తీసుకోండి. డోర్ టు డోర్ చేశారు బాబు దగ్గరగా సార్. ఒక 20 మంది.